బీసీ కులగణనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కులగణన ద్వారా బీసీలకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని ఆయన తెలిపారు. బీసీ మేధావుల విద్యావంతుల కుల సంఘాల పాత్రపై సోమాచిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పొన్నం పాల్గొన్నారు. బీజేపీ కులగణనకి వ్యతిరేకమని, కులగణనపై మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఇప్పుడు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. న్యాయబద్దంగా, చట్టబద్దంగా అందరి సలహాలు తీసుకుని ఇబ్బందులు లేకుండా బీసీ కులగణన జరుగుతుందని తెలిపారు. బీసీ కులగణనపై ప్రభుత్వానికి తెలంగాణ బీసీ మేధావులంతా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. కార్పొరేషన్స్ కావచ్చు, ఆత్మగౌరవ భవనాలు కావచ్చు, ఫెడరేషన్స్ కావచ్చు, ఇంకా కొన్ని నూతన ఫెడరేషన్స్, కార్పొరేషన్స్ ఏర్పాటు కావచ్చు, ఏది జరిగినా ట్రాన్స్పరెంట్ గా ఇస్తున్నాం అని చెప్పి దాన్ని ఖర్చు చేసుకునే విధంగా అవకాశాన్ని కూడా ఇచ్చి ఆ కులాలు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తారు. నా ఇంకొక ఆలోచన ఉంది సార్, నేను విద్యార్థి నాయకుడిని, విద్యార్థి నాయకుడిని చేయాలి. దర్శనానికి వచ్చిన విద్య, అందులో బలహీన వర్గాలకు సంబంధించిన విద్య అందరూ చేయగలిగితే, ఆ కుటుంబంలో ఒక విద్యావంతుడు అయితే ఆ కుటుంబం మొత్తంగా సమూలంగా మార్పు జరిగే అవకాశం ఉందని విశ్వసించేవాడిని. బలహీన వర్గాలకు సంబంధించిన నిధులను ఆ విధంగా ఖర్చు చేయడానికి కులాల వారీగా అవసరమైతే నేను అందరినీ కూడా అధికారికంగా మినిస్టర్ క్వార్టర్కి వెళ్ళిన తర్వాత పిలిచి ఆహ్వానించి ఫలానా కులానికి, సాగర సంఘానికి ఏం చేస్తే, బట్రా సంఘానికి 300 కాపులు కూడా కార్పొరేషన్ కావాలని అడుగుతా ఉన్నారు, యాదవులు అడుగుతా ఉన్నారు, ముద్రరాజులు అడుగుతా ఉన్నారు, లేదా పద్మశాలు అడుగుతా ఉన్నారు. ప్రధానమనే ఈ యొక్క 5-6 కులాలకు సంబంధించిన అన్ని మామూలుగా ఎంబీసీ కులాలకు ఏర్పాటు చేసిన ఒక రూపాయి విడియలే. వీళ్ళందరికీ ఇస్తే వీళ్ళ కొట్లాడడం, వాళ్ళ కొట్లాడడం అయితే అందరికి పైసలు వస్తాయి.